మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు అంటుంటారు. ఆ బాలుని చూస్తే సరిగ్గా అది నిజమే అనిపిస్తుంది. చదువుపై తనకున్న మక్కువతో ఎలాగైనా పాఠశాలకు వెళ్లాలని ఓ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు మధ్యప్రదేశ్కు చెందిన ఓ బాలుడు. బస్సులు తిరగని ఆ ప్రాంతంలో స్కూలుకు వెళ్లేందుకు చిన్న ప్రాయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. అలా గుర్రంపై స్కూలుకు వెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు 12 ఏళ్ల బాలుడు. బడి లేదు అనగానే చాలామంది పిల్లలు సంబరపడుతుంటారు. కానీ మధ్యప్రదేశ్ ఖండ్వా ప్రాంతానికి చెందిన శివరాజ్ మాత్రం ఇందుకు భిన్నం. స్కూలుకు వెళ్లేందుకు వాహన సదుపాయం లేదని, పాఠశాలకు వెళ్లక్కర్లేదని తండ్రి చెప్పినా శివరాజ్ అందుకు ఒప్పుకోలేదు. చదువుపై ఉన్న మక్కువతో ఎలాగైనా పాఠశాలకు వెళ్లాలనుకున్నాడు. చదువుపై బాలుడి ఆసక్తి చూసిన తండ్రి అందుకు అంగీకరించి బాలుడి కోరిక మేరకు ఓ చిన్న గుర్రాన్ని శివరాజ్కు కొనిచ్చాడు. అలా తండ్రి ఇచ్చిన గుర్రంపై సవారీ చేస్తూ రాజసంగ పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు శివరాజ్. గుంతలమయమైన రోడ్డుపై ఎలాంటి భయం లేకుండా గుర్రంపై స్వారీ చేస్తూ పాఠశాలకు వెళ్తున్నాడు. పాఠశాలకు వెళ్లాక గుర్రాన్ని అక్కడే ఓ చెట్టుకు కట్టివేసి తరగతులు ముగిశాక తిరిగి గుర్రంపై ఇంటికి వెళ్లిపోతాడు. ఇలా రోజు గుర్రంపై వచ్చి పాఠాలు అభ్యసిస్తున్న శివరాజ్ చదువులో చక్కగా రాణిస్తున్నాడు.